శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు మే మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రతి రాశిలో ఉన్నటువంటి నక్షత్రం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఈ ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి ఏ ఏ తేదీల్లో ఏ ఏ సమయాల్లో మారుతున్నాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఇక్కడ శనికుజులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు అంటే నాచురల్ లెవెన్త్ హౌజ్లో ఉన్నారు ఆ న్యాచురల్ లెవెన్త్ హౌజ్లో ఉన్నటువంటి శనికుజులు ఇద్దరు కూడా అందులోంచి కుజుడు మనకి పన్నెండవ తేదీ మే మాసంలో ఉదయం పూట ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలే కుజుడు మారుతున్నాడు మేనరాశిలోకి అదేవిధంగా మేనల్లో గురుశుక్రులు ఉన్నారు నేచురల్ ట్వెల్త్ హౌస్ ఆ రాశిలో ఉన్నటువంటి గురుశుక్రుల్లో శుక్రుడు మీకు చూసుకున్నట్లయితే ఇరవై మూడవ తేదీ మే నెలలో రాత్రి సమయంలో ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు శుక్రుడు మారుతున్నాడు ఇక మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే రవి రాహువులు సంచరిస్తున్నారు ఆ యొక్క రవి పదిహేనవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకి మేషంలో ఉన్న రవి వృషభంలోకి మారుతున్నాడు ఆల్రెడీ వృషభంలో బుధుడు ఉన్నాడు ఆ యొక్క బుధుడు మధ్యలో ఒకసారి వక్రీస్తాడు మరలా స్ట్రైట్ అవుతాడు ఈ మాసంలో ఇక కేతువు సహజ సప్తమ స్థానము అంటారు తులారాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు చంద్రుడైతే మనకి అందరికీ తెలిసిందే రెండున్నర రోజులకు మారుతూనే ఉంటాడు ఒక నెల మొత్తం సంచరిస్తాడు ద్వాదశ రాసుల్ని ఈ యొక్క స్థితిని ఈ రాసుల్లో జన్మించినటువంటి నక్షత్రాలు ఎవరెవరైతే జన్మించారో ఆ యొక్క నక్షత్రాల వారికి ఈ మాసంలో ఏ ఏ విషయాలు ఎలా ఉంది ధన విషయంలో ఎలా ఉంది కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా మనకి ఉద్యోగ విషయాలు ఎలా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయాలు ఎలా ఉంది అప్పులు ఇవ్వచ్చా తీసుకోవచ్చా మరియు వివాహ సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు అలా అలా అనేకమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకరం వారికి రాస్యాధిపతి రెండవ స్థానంలో ఉన్నాడు దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు ఎప్పుడైతే రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడో ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యుల విషయంలో కుటుంబ సభ్యులతో భూ సంబంధించినటువంటి లాభాలకు సంబంధించిన విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్స్ కావచ్చు వారితో కలిసి చే చేసే క్రమంలో చిన్న చిన్న నామాట వినాలంటే నామాట వినాలనేటువంటి స్థితి కావచ్చు కలిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది అలాగే కొన్ని శుభవార్తలు వింటారు అలా ఎటువంటి సందేహం లేదు మకర రాశి వారి ఈ మాసంలో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉండే ద్వితీయ స్థానంలో శని కుజులు కలిసి ఉండే ఆ యొక్క శని చూస్తున్నాడో మీరు ఈ మాసంలో భూమి కొనుగోలు చేయడం కానీ భూ సంబంధంగా విద్యా సంబంధంగా పంట పొలాలకు సంబంధంగా వ్యవసాయ సంబంధంగా రియల్ ఎస్టేట్ సంబంధంగా చేసే పనుల్లో నిర్ణయాల విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్త వహించండి అప్పుగా మీరు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయంలో కలస జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం మీకు కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు అలాగే వ్యాపార లాభాలు చాలా చక్కటి వ్యాపార లాభాల యోగం ఉంది అది ఎటువంటి సందేహం లేదు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి మీకు సంతానం లభించడం మరియు సంతానం సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఇంకా కలగట్లేదు అనుకునేటువంటి వారికి అసలు శుభవార్తలు వింటారని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు సఫలీకృతం అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ సిక్స్త్ లాడ్ ఎవరైతే బుధుడున్నాడో వృషభరాశిలోకి వచ్చి వక్రిస్తున్నాడు అక్కడ అంటే లోన్స్ కారకుడు పంచమ స్థానంలోకి వచ్చి షష్టమ స్థాన సంబంధం రావడం అనేటువంటిది చూపిస్తుంది అలాగే రాజకీయంగా కొన్ని శుభవార్తలు వినడము మరియు క్రియేటివ్ ఫీల్డ్ అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంతవరకు కొత్త కొత్త కోర్సెస్ చేయడం కానీ అట్లాంటి ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి మీకు దూర దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటము తద్వారా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీరు వస్తువుల మీద వాహనాల మీద ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ చేయకండి మరియు అదొక మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రి గారికి మీ యొక్క తండ్రి గారికి లేనట్లయితే మీ గురువులకి ఎవరికైనా సరే గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని పురస్కారాలు అందేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మరియు ఉద్యోగ అవకాశాల కోసం ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ రెవెన్యూ డిపార్ట్మెంటు లేనట్లయితే టీచింగ్ రిలేటెడ్ లా రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ డెవో మన ఎండన్మెంట్ డిపార్ట్మెంటు ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి స్థితి కలగనుంది అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ మాసంలో ప్రధానంగా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా యోగ్యవంతంగా ఉంటాయి అదేవిధంగా నక్షత్రాల పరంగా కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ మరియు విద్యా సంబంధించిన కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చేస్తారు కూడా అలాగే శ్రవణ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రం వారికి కొంత వివాహ సంబంధించిన ప్రయత్నాలు కొన్ని శుభ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనడము సామాజికంగా చాలా చక్కటి ఫలితాలు రావడం అనేటువంటిది కనిపిస్తుంది వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ధనిష్ట ఒకటి రెండు పాదాలు కూడా ఉంటాయి ఇందులో వీరు మాత్రం కాస్త కుటుంబ ధన భూ విషయాల్లో విద్యా సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి అంటే ఆ విషయాల్లో నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ కొంత ఘర్షణ వాతావరణం గురవడం కానీ కనిపిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా సహస్రనామాలు వినండి చదవండి లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయండి అనే చాలా బాగుంటుంది ఇక మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకోవాలి అది ఎలా చూసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ తేదీలో జన్మించారో తీసుకోండి ఆ తేదీని బట్టి మీ నక్షత్రం వస్తుంది అదేవిధంగా అదే నక్షత్రం ఏ రాశిలో ఉందో దాన్ని బట్టి మీ యొక్క రాశి తెలుస్తుంది మరియు మీ తేదీ నెల సంవత్సరంతో పాటు మీ సమయాన్ని కూడా తెలుసుకోవాలి అంటే మీరు ఏ సమయంలో జన్మించారు ఉదయమా సాయంత్రమా అదే సాయంత్రం అయితే ఆరు గంటలకు ఆరున్నరకు ఆరు బావుకి రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీ సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం సంచరిస్తుండగా మీరు జన్మించారు దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని ఆధారంగా తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలను తీసుకొని దాన్ని బట్టి మీకు మీ యొక్క పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది మీకు ధనయోగం కలగడానికి ఏ మార్గాల్లో మీకు ధనయోగం కలుగుతాయి ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే తోబుట్టులతో ఎలా ఉంటుంది మరియు ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఎప్పుడు కొనుగోలు చేయాలి ఏ డైరెక్షన్లో కొనుగోలు చేస్తే బాగుంటుంది మీకు బాగా గ్రోత్ ఇస్తుంది సంతానాన్ని ఏ రకంగా మీరు వాళ్ళకి అభివృద్ధి పరచడానికి ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది మీకు అనారోగ్య సమస్యలు వస్తే ఎప్పుడు వస్తాయి వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ యోగాస్ ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మీ యొక్క భాగ్యం మీ యొక్క ద మీరు ఏ దేవత అనుగ్రహం మీ మీద ఎక్కువగా కనబడుతుంది మీ ప్రొఫెషన్ ఏంటి మీ బిజినెస్ ఏమిటి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అందుకే మీరు ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకోవాలి అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైతే మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఈ మాస ఫలితాలు దిన ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ కూడా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇది మీ మీ పర్సనల్ రెండవది గోచారము అంటారు అంటే ఇది మీ కాలము ఉదాహరణకి ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీరు ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆరోగ్యంగా ఉన్నారు వెళ్ళడానికి రెడీగా కూడా ఉన్నారు కానీ బయట పరిస్థితులు బాగోపోతే మీరు వెళ్ళాల్సినటువంటి సమయంలో కాస్త గ్యాప్ ఎక్కువగా వస్తుంది అంటే బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉంది మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కానీ బాగా ట్రాఫిక్ జామ్ ఉంటే అరగంటలో వెళ్ళాల్సినటువంటిది రెండు గంటలు పట్టవచ్చు లేదా గంట పట్టవచ్చు కానీ అదే ఈ రూట్లో వెళ్తే నీకు మీకు స్ట్రక్ అవుతారు బట్ మీరు ఈ రూట్లో వెళ్తే మీరు మీరు అనుకున్న అరగంటలో మీరు వెళ్ళగలుగుతారు లేదా ఒక పది నిమిషాలు లేట్ వెళ్ళగలుగుతారేమో కానీ ఇలా రెండు గంటలు స్ట్రక్ అవ్వరు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఇంకో రూట్ చూసుకొని వెళ్తారు అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే గోచారు గోచారం కావచ్చు మీ జన్మజాతకం కావచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు ఏ రూట్లో వెళ్తే బాగుపడతారు అనేటువంటిది ఈజీగా వెళ్ళగలుగుతారు అనేటువంటిది అదేవిధంగా బోరును వర్షం పడుతుంది గొడుగు వేసుకొని వెళ్తారు వర్షం రాబోతుందని తెలిసే గొడుగు పట్టుకొని వెళ్తారు ముందుగా ఫోర్కాస్ట్ చేసేదే ఈ యొక్క గోచారము మీ యొక్క జన్మజాతకం కూడా కాబట్టి మీ యొక్క గోచార గ్రహాల యొక్క బలం మీ జన్మజాతకానికి ఎంతవరకు తోడ్పడుతుంది ఆ భావం మీద ధనం ఎవరికైనా ఇస్తున్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ టైం ఆర్ నాట్ ఉద్యోగం సంబంధించిన విషయాల్లో విదేశాలకు వెళ్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా ఒక వ్యాపారం చేయబోతున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా ఒకవేళ ఖచ్చితంగా చేయాల్సి వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మీ యొక్క గోచారం కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్న గ్రహాలతో బలాబలాల సంబంధం కలిగి ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ